దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు, సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు, ఏనికంటావు? చర్చకు రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రామబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే ఆ నేను చర్చించను, నా వల్ల కాదు ఇక్కడ. నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా, చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో, అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయవసే సవాలు రా, నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు సిద్ధం, ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ, అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు, ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు పరే వై, ఐఎమ్ రెడీ, లేదా ఇంకెవరన్నీ పంపించమంటే పంపిస్తాం, దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా. అయితే ఒక షరతు అబ్బా, నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు బావురుమని ఏడవకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఆయన ఎవరు, లోకేష్ బాబు అంటున్నాడు, నాకు చాలా నవ్వు వచ్చింది నేను చూశా. ఏయ్ మా నాన్న ముసోడు అంటారా, దా కొండెక్కుదాంరా, మా నాన్న కొండెక్కుతాం నువ్వెక్కు. ఏంది నాకు అర్థంగా, హౌ చైల్డిష్ యు ఆర్. ముసలోడిని ముసలోడు కాక కురుడు అనాలా? ఒక మాట అన్నాడు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలోడు అంటాడా? ఇప్పుడు తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలోడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలోడు అన్న లేదు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 75 సంవత్సరాలు, ముసలోడుగా కుర్రోడా? ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు, ఎందుకు అవసరం అంత బాధేసింది నీకు? ముసలోడిని ముసలోడిని అంత బాధ వచ్చింది? అసలు నాకు అర్థం కాలేదయ్యా, నువ్వు అనొచ్చా ముసలోడని మీ నాన్న? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రూపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎక్కుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంటు? మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు, ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు, ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా? చెప్పు వెళ్ళి, మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు, ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు, 40 రోజులు కాదు, 90 రోజులు పెట్టిన ఉంటాడు అని చెప్పగలవా? జైల్లో పెడితేనే మీ నాన్న ముసలోడా? ఆరోగ్యం బాగోలేదా? గుండె వీకా? బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే మా నాన్న అసలు చాలా ముసలోడండి,
నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడని ఏంది అన్ని కథలు, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకొచ్చింది, ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి, మా నాన్న ముసలోడు కాదు, కొండలెక్కుతాడు, కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానమే లేదు, పంచం కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ ని ఉత్సాహపరచడానికో చేసినా ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు నా గురించి కూడా ఏదో మాట్లాడుకో, ఐ డోంట్ కేర్ దాట్.